కేంద్ర నిధుల విషయంలో గత ప్రభుత్వం తాత్సారం చేసిందన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్. రాష్ట్ర సమస్యలపై బీఆర్ఎస్ హయాంలోనే ప్రధానిని కలిసి విచారించామని చెప్పారు. విభజన హామీలపై కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసిన సంగతి గుర్తు చేశారు. విభజన హామీలపై బీఆర్ఎస్ ఎంపీలు పదేళ్లుగా పోరాడుతున్నారని చెప్పారు. గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం, అంటే కేసీఆర్ గారి నాయకత్వాన ఉన్నటువంటి ప్రభుత్వము సాత్సార్యం చేసింది. మరి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టవలసినటువంటి సమస్యల పైన మరి నిర్లక్ష్యంగా ఉంది అన్నట్టు వారు సందేశం ఇవ్వడం జరిగింది. దాన్ని మేము చూసి చూడనట్టు ఉన్నట్టయితే మౌనమే అంగీకారమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు, ఎందుకంటే ప్రెస్ మీట్లో ఇద్దరున్నారు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి విషయాలపైన క్లుప్తంగా వివరించాల్సిన బాధ్యత మాపైన ఉన్నది. ముఖ్యంగా 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ నుండి ఎన్నిక కాబడి నా తోటి మిత్రులు బీబీ పాటిల్ గారు, ఇంకా చాలామంది ఉంటేమే, మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి రోజుల్లోపట్నే మొదటి వారంలోనే గౌరవనీయులైనటువంటి తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కలవడం, మేమందరం కూడా ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కూడా వెళ్ళి కలవడం జరిగింది. ఆనాటి మా తోటి పార్లమెంట్ సభ్యులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి లేఖలు రాశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ప్రతి అంశం తెలంగాణకు రావాల్సినటువంటి హామీలు ఇచ్చినటువంటి ప్రతి అంశం పైన సుదీర్ఘమైనటువంటి లేఖలు రాసి ఒకసారి కాదు చాలా సందర్భంలో మరి కలిసి ఇవ్వడం జరిగింది. ఒకటి కాదు 10 సార్లు కలవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడల్లా కూడా దేకింగే అని అన్నారు తప్పితే ఏది కూడా నేను పరిష్కారం చేస్తానని చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాల్లోపట మరి కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో అయితే స్పందించాలో ఆ స్థాయిలో స్పందించలేదు. కొన్ని స్పందించింది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ రహదారులపైన హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సగటు జాతీయ రహదారులు ఈ ప్రాంతంలో లేవు, కాబట్టి కేంద్ర ప్రభుత్వము వెంటనే జాతీయ రహదారులు చేపట్టాలని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ విధంగా చాలా కోరడం జరిగింది. అవన్నీ కూడా మరి నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లేఖలన్నీ కూడా మేము రాసినటువంటి లేఖల సారాంశమే. అవన్నీ కూడా అదే అధికారులు ఉంటారు కదా, అదే చీఫ్ ఇంజనీర్లు ఉంటారు, అదే సెక్రటరీలు ఉంటారు. నేను చూసిన పేపర్లో అవన్నీ కూడా ఇదివరకు 10ల సంఖ్యలో లేఖలు రాస్తాం, హామీ ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు బట్టి గారు చాలా విషయాలు కూడా ప్రస్తావించలేదు ప్రధానమంత్రి గారి దగ్గర. అవి నేను చెప్పదలుచుకున్నాను, ఇంకేమేమి చెప్పాలో. మీరు నిన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అసలు రాష్ట్ర విభజన చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది 2014లో. ఆంధ్రప్రదేశ్ వేరుబడ్డ ఆంధ్రప్రదేశ్కి ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు, ఐసర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఐసర్, ఇవి మూడు కూడా ఆంధ్రప్రదేశ్కి హామీ పెట్టిన మీరు విభజన చట్టంలో తెలంగాణకు మొండి జోజోయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విభజన చట్టంలో పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ 2014లో. ఆల్ ఇండియా అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పెట్టలేదు, ఐసర్ పెట్టలేదు, కానీ ఇవి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిర్రు.
ఐఐటి ఇచ్చిండ్రు, హైదరాబాద్లో ఐఐటి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో పెట్టడంలో తప్పుపడతలేం మేము. కానీ ఎయిమ్స్ విజయవాడకి ఇచ్చిండ్రు, ఐఐఎం ఇచ్చిండ్రు, ఐసర్ ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ 2014లో. ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మన బట్టి విక్రమార్క గారు, వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో మొదటి రోజుల్లో ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళు ఓ విధంగా చెప్పదలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని వీళ్ళు డిమాండు, తదనంతరం ఉద్యమం ఉధృతమై ఇంకా తెలంగాణ వచ్చే సందర్భంలో సానుకూలంగా మాట్లాడడం కారణం ఏంటంటే, ఒకరు రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే, బట్టి విక్రమార్క గారు మదిరా కాబట్టి అది పక్కకు ఆంధ్ర ఉంటుంది కాబట్టి మరి మాట్లాడితే ఏమవుతుందో అని చెప్పి ఆ బార్డర్ డిస్ట్రిక్ట్స్ గట్లే ఉంటుంది. దాన్ని తప్పు పడతలేదు. మీరిద్దరు కూడా మొదటి రోజులో తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు కాదు, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు. ఈ విషయాలు మీకు తెలివై నిన్న మీరు పోయి ప్రధానమంత్రి గారిని కలిసి ఇవి ఇస్తే నేనేం తప్పు పట్టకపోదును, మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. కానీ మమ్మల్ని బదనాం చేయాలంటే మేము ఊరుకోము.